మోడీ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ కంటే అంబానీ ఆదానీల మీదనే ప్రేమ ఎక్కువ ఉంది కార్పొరేట్ కంపెనీల మీదనే ప్రేమ ఎక్కువ ఉంది అందుకే పన్నెండు రోజుల నుంచి పన్నెండు డిగ్రీల సెంటిగ్రేటు ఉష్ణోగ్రతలు అంత చలిలో రైతాంగం మొత్తం ఢిల్లీ నగరం చుట్టూ రోడ్ల మీద బఠాయిస్తూ ఉంటే ప్రభుత్వం అనేటువంటిది చర్చలతోని కాలయాపన చేస్తూ రైతు ఉద్యమం మీద జల ఫిరంగులు లాఠీఛార్జీలు బాష్పవాయు ప్రయోగాలు ఇలాంటి నిర్బంధ విధానాలతోటి ఆ ఉద్యమాన్ని దెబ్బతీయాలనేటువంటిది అదేవిధంగా సాచివేత వైఖరితోటి ఆ రైతాంగ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది లక్షలాది మంది రైతాంగం తమ స్వేదం కష్టంతో ఏదైతే తోని పండించినటువంటి పంటలు ఉన్నాయో దానికి మద్దతు ధర కావాలని అదేవిధంగా తమ భూముల మీద తాము పరాయి వాళ్ళు కావద్దు అనేటువంటిది ఆ వ్యవసాయ రంగం అనేటువంటిది దేశానికి జీవగర్ర ఆ వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని కార్పొరేట్ వర్గాల బోడజాతి కంపెనీల చేతుల్లోకి పోవద్దు అనేటువంటి ఓ దేశభక్తియుతమైన వ్యవసాయ రంగాన్ని రక్షించుకునే డిమాండ్ల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పి ఇలా మేము నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆత్మ పరిశీలన లేకపోతే ఒక డిఫెన్స్ పొజిషన్ నుంచా ఏదైతే మీ ఇలా రైతాంగ ఉద్యమాన్ని బలపరుస్తూ బందుకు పిలిపివ్వడాన్ని మేము కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం న్యూ డెమోక్రసీ పార్టీ పక్షాన అదేవిధంగా వామపక్షాల పార్టీ పక్షాన మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే కేవలం బంద్ చేయడం వరకే సరిపోదు రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి ఆ మూడు వ్యవసాయ బిల్లుల్ని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలకి అది తీర్మానం ద్వారా తెలియజేయాలా దేశానికి కూడా తెలియజేయాలా అదేవిధంగా కేవలం బంద్ నుంచి బందులో పాల్గొనడమే కాదు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా ప్రతి నల్ల బిల్లులకి నల్ల చట్టాలకి దుర్మార్గమైన చట్టాలన్నింటినీ బలపరిచింది ఇలా ఈ వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించింది పార్లమెంట్లో వ్యతిరేకించింది అందుకే సంతోషం అందుకనే ఈ బిల్లుల మీదనైనా పోరాటానికి ముందుకు రావాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం తన ఏదైతే ఈ రైతాంగ పక్షాన ఉంటామని చెప్పిందో అది నిజాయితీగా రైతాంగ పక్షాన అసెంబ్లీని సమావేశం చేసి ఈ బిల్లుల్ని మేము అమలు జరపమని చెప్పి చెప్పాలా అదేవిధంగా దేశవ్యాప్త పోరాటంలో కూడా అందరి పక్క అందరితోని పాటు పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం